दिवंगत मुख्यमंत्री डॉक्टर वाईएस राजशेखर रेड्डी 73వ జయంతిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా గన్నవరంలో స్టేట్ నాటక అకాడమీ డైరెక్టర్ బాపులపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రగొల్ల నగేష్, జెడ్పీటీసీ కొమరపల్లి గంగాభవాని, సర్పంచ్ సరిపల్లి కమలా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. राजशेखर रेड्डी गारी 72వ జయంతి సందర్భంగా మన అందరం ఇక్కడ కలవడం జరిగింది. మహాత్మవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తేనే పేదవాడు ఒక్కసారి ఉలిక్కిపడి ఒకసారి దేవుణ్ణి తలుచుకున్నట్టుగా తలుచుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమాట వాస్తవం. ఆయన పేదవాడికే కానీ రైతుకే కానీ అనేక మంది ఆడపడుచులకే కానీ అన్నదాతలాగా ఆదుకున్నటువంటి మహానాయకుడు. కానీ ఆయన అకాల మరణం చెందుతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి బాధాకరం. ఆయన ఎప్పుడూ కూడా పేదవాడి కోసమే పేదవాడికి నిత్యం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ స్థాపించనివ్వండి, విద్యాకానుక స్థాపించనివ్వండి, అలాగే పింఛను 1000 రూపాయలు చేయనివ్వండి, ఇలా పేదవాడిని అంటే ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ పేదవాడి గుండె చప్పిండి అన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మిగతా నాయకులు అందరూ కూడా దగ్గర దగ్గర డబ్బున్న పారిశ్రామికవేత్తల గుండె చప్పుడు అన్నారు తప్ప పేదవాడి గుండె చప్పుడు అన్నమ్మ ఎనన్నమాట వాస్తవం. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు చెప్పింది ఆయన పరిపాలనలోకి వచ్చి మా నాన్నగారి కంటే బాగా పరిపాలిస్తాను అని చెప్పి మనందరికీ చెప్పి 3600 కిలోమీటర్లు తిరిగి ప్రతి వాడి బాధ తెలుసుకుని ఆయన వాటన్నింటినీ ఆచరణలోకి తీసుకొచ్చి నవరత్నాలు అనే స్థాపించి పేరుకు మాత్రం నవరత్నాలు అనే మాట చెప్పారు. కానీ ఆయన ప్రతి కదలిక ప్రతి శాస కూడా సామాన్యుణ్ణి ముందుకు తీసుకెళ్ళాలి, అభాగ్యుల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు స్వర్గీయ మహనీయులు రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఆయనకి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాము, జన నివాళిని అర్పిస్తున్నాము. మరి ప్రీతమ్మ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో రైతన్నకు ఎంతో అండగా నిలబడిన గొప్ప మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మరి పేద పిల్లలు చదువుకోవడానికి ఉన్నత విద్యలు అభ్యసించేలాగా మరి ఫీజు రింబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి మరి ప్రతి పేదవాడి ఇంట్లో కూడా
ఒక ఉన్నత స్థితిని కల్పించిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి మహనీయుడి మరి రాజన్న రాజ్యంలో మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది. మరి ఆయన బాటలో ఆయన తనయుడిగా పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనేక సంక్షేమ పథకాలను పేదవారికి మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకంతో కూడా మరి ఒక మన ఆర్థిక పరిస్థితిని మార్చుకునే విధంగా చేస్తున్న మహా నేడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదన్నిటికీ కారణం రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యనేమి మరి రైతన్నకు ఉచిత విద్యుల పథకాలైతేనేమి ప్రతి పేదవాడికి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి మరి వైద్యము అందించడంలో మరి ఆయనకు ఆయనే సాటి ఆ విధంగా అటువంటి గొప్ప సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మరి ప్రపంచ దేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఒక దేవుడిలాగా కొలువై ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాము మరి ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తున్నాము. మరి ఏదైతే ఈరోజు ప్లేనరీ 8 ఈరోజు 8వ తారీఖు రేపు 9వ తారీఖుని కూడా మరి గుంటూరులో జరుగుతున్న ప్లేనరీని కూడా పెట్టి మరి దిశా నిర్దేశాలు చేసి కార్యకర్తలందరికీ అండగా ఉండే విధంగా జగన్మోహన్ నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా చూస్తున్నాం. 14 సంవత్సరాలను పరిపాలించారు. అంటే రామారాజు పెన్ను అధికారంలో వచ్చి 9 సంవత్సరాలు పరిపాలించావు. తర్వాత ప్రజలు నేను చేత్కరించి రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టి ఆయన అకాల మరణం తర్వాత మీకు మళ్ళీ నమ్మి నువ్వు చెప్పిన కళ్ళబుల్లి మాటలు నమ్మి మళ్ళీ పట్టం కట్టారు. నేను మారాను అని చెప్పబట్టి పట్టం కట్టారు. అయినా సరే నువ్వు మారకోకుండా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక పైసా పని చేయకోకుండా దేశ విదేశాల్లో తిరుగుతూ ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి వాళ్ళు క్యాషువల్గా కట్టినటువంటి డబ్బులతో నువ్వు విచ్చలవిడిగా నువ్వు నీ కొడుకునే ఫ్యామిలీ ఇతర దేశాలతో అంటే ఏదో ఇండస్ట్రీలు పెడతామనే పేరుతో తిరిగిన మాట వాస్తవం కాదా. ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజానీకం చూసి మిమ్మల్ని వద్దనుకుని మిమ్మల్ని చేత్కరించి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టిన మాట వాస్తవం కాదా. ఇన్ని జరిగిన ఇవాళకు కూడా 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన తర్వాత కూడా మీకు ఇవాళకు కూడా మైలేజ్ రాలా. మైలేజ్ రాకపోవడానికి కారణం ఏంటంటే నేను 40 సంవత్సరాల సీనియర్ని నాకున్న అనుభవం ఎవరికి లేదని నువ్వు చెప్పావు. ఏ రోజన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎలా కాదు ఇది ఎలా చేద్దామని చిన్న వయసు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వటం అన్నా చేయగలిగావా? నువ్వు అలాంటివి చేయకపోగా ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి చేస్తున్నటువంటి అభివృద్ధిని వారవలేక మీరు అనేక అడ్డంకులు పెట్టారు, అనేక సార్లు కోర్టులకు వెళ్ళారు. మిమ్మల్ని ఇంకా ప్రజలు చీకొడుతున్నా సరే బుద్ధి లేకోకుండా మహానాడు అనే పేరు పెట్టుకుని మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మినీ మహానాళ్ళు మహానాళ్ళు అని పేరు పెట్టుకుని ఆ జనాన్ని తీసుకెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. నర శివరాకరికి మహానాడుల్లో కూడా మీరు జనానికి పేపాల్లో మందు పోసి సప్లై ఇచ్చిన మాట వాస్తవం కాదా? ప్రజలను రప్పించుకోవడం కోసం ఇలాంటి నీచ సంస్కృతి దిగజారిపోయిన మీరు మేము ప్లేనరీ పెడితే దాని గురించి మాట్లాడతారా? మాట్లాడే నైతిక హక్కు మీకుందా? 50 సంవత్సరాల చరిత్ర